అందరికీ నమస్కారాలండి. విజయదశమి సందర్భంగా యంత్రి ప్రేక్షకులందరికీ దసరా సందర్భంగా నెల్లూరు ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఆ అమ్మవారి యొక్క దయ వల్ల ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. ముగ్గురు ఒకటై జిల్లాను నిలువున దోచేస్తున్నారని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డిలపై మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. జిల్లాలో అక్రమాలు, దోపిడీలే కాకుండా ఎన్నికలలోపు వేల కోట్లు దోపిడీకి వైసీపీ తెర తీశారని ఆరోపించారు. ఎమ్మెల్యే అనిల్, మంత్రి కాకాని బృందం మైనింగ్ వ్యాపారం చేస్తున్నది వాస్తవం కాదా అని సూటిగా ప్రశ్నించారు. వైసీపీ వాళ్లు చేస్తూ టీడీపీ వారిపైన బురద చల్లడం సిగ్గుచేటన్నారు. ఇప్పుడేమో ఎమ్మెల్యే పిట్ట కథలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అక్కడ జరిగే మైన్స్ దోపిడీపై అనిల్ కుమార్ యాదవ్ ఎవరు దోపిడీదారులో రుజువు చేయాలని డిమాండ్ చేశారు. రుజువు చేయలేకపోతే అనిల్ టీడీపీపై చేసిన ఆరోపణలకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. నెల్లూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. సీదాపురం మండలం, అక్కడి నుంచి రాపూర్ నుంచి వెంకటగిరి దాకా ఇది ఎట్లుందంటే, నేను చెప్తానే వచ్చా, మైనింగ్ చట్టాలు జగన్మోహన్ రెడ్డి బూట్ కాళ్ళ కింద నలిగిపోతుండే. మైనింగ్ ఆఫీసర్స్, మైనింగ్ డిపార్ట్మెంట్ వైసీపీ నాయకుల దోపిడీలో భాగస్థులైపోయినారు. ఈరోజు జరిగే క్వాడ్జి దోపిడీలో అక్కడ మైనింగ్ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆశీస్సులు, ఇక్కడ జిల్లా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, జిల్లాలో ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, అక్కడ ఇన్ఛార్జి రామ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఒక టీం అయిపోయినారు. వాళ్ళు అసలు పొలిటికల్గా అందరూ ఒకటో కాదో నాకు తెలియదు, కానీ ఈడ అనిల్ కుమార్ గారు, ఆయన ఈరోజు మాజీ మంత్రి, సిట్టింగ్ సిటీ ఎమ్మెల్యే, మీరు వ్యాపారాలు చేసుకున్నారు, క్వాడ్జి మీరు స్టార్ట్ చేశారు, అనిల్ కుమార్ గారు, అనిల్ కుమార్ గారి బృందం, కాకాని గోవర్ధన్ రెడ్డి బృందం, దోపిడీ ఎక్కువైపోయింది. ఈరోజు ఉదయం సిటీ ఎమ్మెల్యే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మొత్తం తెలుగుదేశం వాళ్ళు దోపిడీ చేస్తున్నారు, క్వాడ్జి మెటీరియల్, ఇల్లీగల్ మైనింగ్, అటవీ భూముల్లో ప్లస్ 26 మైన్లు క్వాడ్జి మైన్లు ఉంటే లీజ్ ఎక్స్పైర్ అయిపోతే వాటిల్లో ఉన్న స్టాక్స్ అంతా తెలుగుదేశం వాళ్ళు ఎత్తేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడితే ఇది అసలు నవ్వాలా అర్థం కావటంలా. నువ్వు రూలింగ్ పార్టీలో ఉండవు. తెలుగుదేశం వాళ్ళు ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంది, క్యాష్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోలేకుండారు. అక్కడ వేల కోట్లు దోపిడీ చేసేదానికి తెలుగుదేశం వాళ్ళ వీలవుద్ది అన్నా. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు 26 మైన్స్ మైనింగ్ లీజ్ టైం అయిపోయింది సైదాపురం మండలంలో. ఒక్క తుమ్మల తలుపూరులో, ఒక్క తుమ్మల తలుపూరు పంచాయతీలో, పెరుమాళ్ళపాడు విలేజ్లో కలిపి 400 కోట్ల రూపాయల స్టాక్స్ ఎత్తేస్తున్నారు. 400 కోట్లు ఎత్తాడు పారేస్తున్నారు. అది కాకుండా మళ్ళీ మరో 200 ఎకరాలు మేత పొరంబోకు, ఇప్పుడుండే స్టాక్ 400 కోట్లు, 200 ఎకరాలు మేత పొరంబోకు పెరుమాళ్ళపాడు గ్రామంలో, దాన్ని స్టార్ట్ చేసేసారు. అటవీ భూముల్లో స్టార్ట్ చేసేసారు. దాదాపు 150 హిటాచీలు ఉండే హిటాచీలు 150 మిషన్లు పనిచేస్తున్నాయి. అంటే ఎంత, ఎన్ని వేల కోట్లకు మీరు టార్గెట్ పెట్టారు, 8000 కోట్లు. ఏమైపోతుంది మైనింగ్ డిపార్ట్మెంట్? ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? నేను అనుకోవటం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ఆశీస్సులు ఇచ్చారు, దీంట్లో దోపిడీ ఒక 4-5 జిల్లాలు, రేపు ఎలక్షన్కి ఆయన డబ్బు లేకుండా ఈ క్వాడ్జి దోపిడీలో వేల కోట్ల రూపాయలు ఒక 4-5 జిల్లాల్లో ఖర్చు పెట్టుకోవచ్చు అని టార్గెట్ పెట్టినట్టుగా నాకు కనిపిస్తూ ఉంది. అసలు ఒక మైనింగ్ మంత్రి ఏం చేస్తున్నాడు, వ్యవసాయ మంత్రి, జిల్లా మంత్రి ఏం చేస్తున్నాడు? వితౌట్ లీజ్, ఒక్క మైన్కి లీజ్ లేదు. దాదాపు 100 స్టాక్ పాయింట్స్, మోర్ దెన్ 100 స్టాక్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయో ఎవరికీ తెలియదు. వీటన్నిటికీ పర్మిషన్లు ఎందుకు ఇచ్చారు? నేను ఒక్క మాట అడుగుతున్నా, స్టాక్ పాయింట్స్లో ఎన్నో వేల టన్నులు ఉంది కదా, ఒక్క టన్నుకి లీజ్ ఉన్నట్టు అది
అప్రూవల్ లీజ్ ఉన్న దాంట్లో తీసుకొని వచ్చి మీరు అక్కడ క్వాంటిటీ అక్కడ పెట్టినట్టు ఆ క్వార్జీ డిపాజిట్స్ స్టాక్ పాయింట్లో ఉన్నట్టు లీజ్ చూపించండి, మైనింగ్ లీజ్ చూపించండి, వ్యాలిడ్ డిపాజిట్స్ చూపించండి. లేదు, ఇంత బరి తెగించి మీరు దోచుకుంటూ మొత్తం 80% తెలుగుదేశం వాళ్ళు 20% వైసీపీ వాళ్ళు అని చెప్పేసి అనిల్ కుమార్ యాదవ్ చెప్తుంటే నవ్వు వస్తూ ఉంది. ఆయన పిట్ట కథలు చెప్తున్నావు. నేను ఒక్కటే మాట చెప్తుంటా, మీ మంత్రి మీ ఎంపీలు నువ్వు అనిల్ కుమార్ యాదవ్ అక్కడున్న రామ్ కుమారుడు మీరందరు రండి, ఒక డేట్ ఇవ్వండి. మీరు ఎక్కడికి రమ్మంటే మొత్తం విజిట్ చేస్తాం, టోటల్ విజిట్ చేస్తాం, మేమందరం వస్తాం. మీకు ఏమాత్రం నిజాయితీ ఉంటే ఎన్ని లీజులు ఉన్నాయి, ఎన్ని ఆథరైజ్డ్ అఫీషియల్గా మైనింగ్ చట్టం ప్రకారం క్వార్జ్ మైనింగ్ చేస్తున్నారు, క్వార్జ్ స్టాక్ పాయింట్స్లో ఉన్నాయి, క్వార్జ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారో చూపించండి. లేకపోతే ప్రజలకి క్షమాపణ చెప్పండి, అయ్యా మీరు ఓట్లేసి మమ్మల్ని గెలిపించి మేము ఈ దోపిడీకి మేము పాల్పడ్డాము, తప్పు చేసామని చెప్పి క్షమాపణ చెప్పండి. ఇది అంటే చాలా నీచాతి నీచంగా ఉంది. ఇది భారీ కుంభకోణం క్వార్జ్, ఆఖరన ఫారెస్ట్లో మిషన్లు పెట్టేసేసి ఉన్నారు. ఆ మిషన్లు 200 మిషన్లు దాకా ఉంటే, 150 నుంచి 200 మిషన్లు మొత్తం పనిచేస్తుంటే మొక్కుబడిగా సైదాపురం పోలీస్ స్టేషన్ ఎదురుగా 1, 2, 3, 4 మిషన్లు తెచ్చి అక్కడ పెట్టి మేము యాక్షన్ తీసుకుంటున్నామని చెప్పి చెప్తున్నారు. ఇది అసలు పోలీస్ డిపార్ట్మెంట్, మైనింగ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఆయన ఒక ఆయన వెంకటరెడ్డి, ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డిఎంజి వెంకటరెడ్డి. ఏందా ఈ ఆంధ్ర రాష్ట్రం పుట్టింది మీరు దోచుకునేదానికా, ఆంధ్రప్రదేశ్ మీరు దోచుకునేదానికా? ఇది పరిస్థితి. అందుకని ఛాలెంజ్ చేస్తున్నా, మీకు దమ్ముంటే మీ మంత్రులు మీ ఎంపీలు మీ ఎమ్మెల్యేలు మాట్లాడేవాళ్ళు మీరు ఎప్పుడు ఇస్తారో డేట్ చెప్పండి, ఒక్క రౌండ్ వేస్తా. ఇక్కడ అన్న రామనాయుడు గారు ఉన్నారు, వెంకటగిరి ఎమ్మెల్యే, పత్నా ఎక్స్ఎమ్మెల్యే ఉన్నాడు, మేమందరం వస్తాం, శ్రీధర్ రెడ్డి గారు, రవిచంద్ర గారు అందరం వస్తాం. దమ్ముంటే రిజ్యూవ్ చేయండి, లేకపోతే క్షమాపణ చెప్పండి. ఇది రాష్ట్రంలో ఎలక్షన్ వస్తున్నాయి, ఓడిపోతున్నా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే లోపల ఈ భారీ కుంభకోణాలు చేసి దోచుకోవాలా, తర్వాత ఎక్కడైనా చావాలా అనే పరిస్థితికి ఈరోజు వచ్చేసింది. రెండో కుంభకోణం నేను చెప్తుండా, పిఓటి ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ ల్యాండ్ అసైన్మెంట్ యాక్ట్ తెచ్చినాడు జగన్మోహన్ రెడ్డి. 20 సంవత్సరాల ముందు ఏ ప్రభుత్వ భూములు ఎవరికైతే పట్టాలు ఇచ్చున్నారో, డికేటి పట్ట, అసైన్ పట్ట, సిజేఎఫ్ఎస్, వీళ్ళందరికీ 20 ఇయర్స్ దాటితే వాళ్ళకి సొంత పట్టా కింద, అంటే మా సొంత పొలం ఉంటే అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు అని, ఏమైతే ఆన్ పార్ విత్ ఓన్ పట్టా ల్యాండ్స్, ఆ విధంగా ఒక చట్టం తెచ్చారు. ఆ చట్టంలో ఒక పేదవాళ్ళకి అసైన్ ల్యాండ్స్ ఉంటే దాని మీద సొంత పట్టా రైట్స్ వస్తే వాళ్ళకి వాల్యూ పెరుగుద్ది, ఆ కుటుంబాలు బాగుపడతాయని మేము అనుకున్నాం. కానీ ఈరోజు టార్గెట్ ఏంటంటే రాష్ట్రం మొత్తం మీద 100,000 ఎకరాలు నెల్లూరు జిల్లాలో, నేను చెప్తుండా సర్వేపల్లిలో ఆధారాలతో కూడా చూపిస్తా. ఆ యాక్ట్లో ఏముందంటే ఆ లోకల్ అయి ఉండాలా, ఆధార్ కార్డు ఉండాలా, రేషన్ కార్డు ఉండాలా, బిలో పావర్టీ లైన్లో ఉండాలా. అరే ఫేక్ ఆధార్ కార్డ్స్ పెట్టేసేసి మీరు అక్కడ ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి 1,000 ఎకరాలు మార్చేస్తుంటే జిల్లా కలెక్టర్లు ఏం వారి కింద కూలర్ మీరా? ఐఏఎస్లు, ఆర్డీఓలు, ఎంఆర్ తహసీల్దారు, మండల మ్యాజిస్ట్రేట్ పవర్స్ ఉండే తహసీల్దారులు, ప్రజల ఆస్తులు రక్షణ కోసం రెవెన్యూ కింద పనిచేసే మీరు పేద ప్రజల ఆస్తులు దోపిడీ చేస్తుంటే చూస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా? ఈ రెండు కుంభకోణాల మీద మేము వదిలిపెట్టే ప్రసక్తిలే, తాడపేడ తేల్చుకుంటాం. నేను అధికారులకు ఒకటే తెలియజేస్తుండా, ఫారెస్ట్ నుంచి మైనింగ్ నుంచి రెవెన్యూ నుంచి ఎక్కడికి పోలేరు మీరు. ఇప్పుడు సర్వేపల్లి చూశారు ఎంఆర్ఓలు డిఎఫ్ఓలు పరిస్థితి ఏమైందో, మంత్రి వచ్చి బోన్లో నిలబడలే,
మంగం వచ్చి బోన్లో నిలబడితే, స్వాతి వచ్చి బోన్లో నిలబడితే, కొంతమంది జైలుకి పోయేసి వస్తే వాళ్ళు పోయినారు జైలుకి. మంత్రి పోల, మీరు ఆ పరిస్థితి మీరు తెచ్చుకోబాకండి. మీ కుటుంబం మీ బిడ్డల దగ్గర మీ రిటైర్ అయ్యే లోపల గౌరవంగా ప్రజల ముందు రిటైర్ కాండి. లక్షల రూపాయలు ప్రజల జీతాలు తీసుకుంటూ ఈ దోపిడీలో భాగస్వాములు కావద్దని తెలియజేస్తూ ఫైనల్గా క్వార్జి దోపిడీ విషయంలో మేము దేనికైనా సిద్ధం. అనిల్ కుమార్ యాదవ్ ఊరికే ఏదో ఒక మీడియా ఉందని చెప్పేసేసి దారుణంగా మాట్లాడేసేసి వదిలేస్తే కాదు. దమ్ము దమ్ము ధైర్యం ఉంటే మీరేదో కాల్ ఇవ్వండి, మేము వస్తాం, మొత్తం మండలం అంతా తిరుగుతాం, తాడోపేడ తేల్చుకుంటాం. జిల్లా ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ యొక్క విజయదశమి ప్రత్యేకత చెడు మీద మంచి విజయం సాధించటం. ఈ యొక్క విజయదశమి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ యొక్క అమ్మవారి దయవల్ల అంతా అందరికీ మేలు జరగాలని, అన్ని రంగాల్లో కూడా జిల్లా సువిక్షంగా ఉండాలని చెప్పని కోరుకుంటూ యంత్రి యాజమాన్యానికి సిబ్బందికి ప్రేక్షకులకు అందరికి కూడా విజయదశమి శుభాకాంక్షలు.